రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కట్టించడం చేసింది సర్కార్. హాట్స్పాట్ సెంటర్లపై దృష్టి పెట్టిన అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. లాక్డౌన్ను జనం సీరియస్గా తీసుకోకపోవడంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. రూల్స్ పక్కాగా అమలు చేస్తున్నారు. స్టేట్ బోర్డర్స్తో పాటు జిల్లాల బోర్డర్స్, సిటీ పరిసర ప్రాంతాల్లోని చెక్పోస్టుల్లో వెహికల్స్ చెక్ చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా హాట్స్పాట్ జోన్లలోకి ఎవరిని అనుమతించడం లేదు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కేసుల సంఖ్య తగ్గినా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. జిల్లాలో 19 పాజిటివ్ కేసులుండగా అందులో 5 వైరస్ తగ్గటంతో డిశ్చార్జ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయడంతో పాటు ఉపాధి హామీ ద్వారా పనులు కల్పిస్తున్నారు. మరోవైపు లాక్డౌన్ను యువత సీరియస్ గా తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తారు. రూల్స్ బ్రేక్ చేసే వారిపై కేసులు పెడుతున్నారు. ఎన్ఆర్జీఎస్ ఉపాధి కల్పన ప్రోగ్రామ్ లో వాళ్లకు బయటకు వచ్చి మీరు పనులు చేసుకోండి అని వాళ్ళకి ఎన్కరేజ్మెంట్ చేయడం జరుగుతోంది. అయితే కొన్ని కొల్లాం ట్రైబ్స్ లో మాత్రం వాళ్ళు ఇంకా మనం బయటకు వస్తే ఏమన్నా అవుతుందేమో అని ఒక భయంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్ గా మేము ఇంటింటికి కూడా వెళ్లి చెప్పడం జరుగుతోంది, మీరు తప్పకుండా మీ ఉపాధి హామీ పనులకు రావచ్చు, చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంటింటికి ఒక 600 రూపాయల వర్త్ సరుకులు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ని అందచేయడం జరుగుతుంది. ఇందులో రకరకాల అవసరాలు అంటే ఇంక్లూడింగ్ వెజిటబుల్స్ కూడా, అలాగే గ్రోసరీస్ని కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లాలోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. నగరంలోని మంకమ్మతోట, కశ్మీర్ గడ్డ, ముక్రంపురాలో ఇంటింటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో కెమికల్ స్ప్రే చేస్తున్నారు. హుజూరాబాద్ లోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. మామిళ్లవాడ, గాంధీనగర్, సిద్ధార్థనగర్, కాకతీయ కాలనీలను ఆయన పరిశీలించారు. నిర్బంధంలో ఉన్నవారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు మంత్రి. ఆ తర్వాత ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి అభినందించారు. ఖమ్మం జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 8 చేరింది. పాజిటివ్ వచ్చిన వారి ఇంట్లో పని మనిషికి వైరస్ పాజిటివ్ రావడంతో అధికారులు ఖమ్మంలోని బీకే బజార్ ని హాట్స్పాట్ గా ప్రకటించారు. ఇక్కడ ఇప్పటికే 3 హాట్స్పాట్లు ఉండగా బీకే బజార్ తో 4 చేరాయి. హాట్స్పాట్లలో పర్యటిస్తూ ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నామంటున్నారు జిల్లా ఉన్నతాధికారులు. హాట్స్పాట్ జోన్లలోకి ఎవరిని అనుమతించడం లేదు. కెమికల్ బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది ప్రభుత్వం. ఇప్పటికే 43 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా వేణుగోపాల రెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వేణుగోపాల రెడ్డిని ఓఎస్డీగా నియమించింది. గతంలో ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా సమర్థవంతంగా పనిచేశారు వేణుగోపాల రెడ్డి. ప్రభుత్వ ఆదేశాలతో వెంటనే సూర్యాపేటకు వెళ్లారు వేణుగోపాల రెడ్డి. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతోంది. హాట్స్పాట్ జోన్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేస్తారు పోలీసులు. కాలనీలో నిత్యావసరాలు, కూరగాయలను అధికారులు సరఫరా చేస్తున్నారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కెమికల్ బ్లీచింగ్ స్ప్రే చేయడంతో పాటు ఇంటింటి సర్వేలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. అటు లాక్డౌన్ రూల్స్ ను పాటించని వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు పెడుతున్నారు.